మనం మన రెగ్యులర్ లైఫ్లో చాలా బ్రిడ్జెస్ని చూస్తూ ఉంటాం. ఆ బ్రిడ్జెస్ అనేవి కొన్నిసార్లు మనకి ప్రయాణాలకు ఉపయోగపడుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఆహ్లాదానికి ఉపయోగపడుతూ ఉంటాయి, కొన్నిసార్లు మన గమ్యాన్ని త్వరగా చేర్చడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలాగ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ కొన్ని రకాల బ్రిడ్జెస్ మాత్రం ఇంజనీర్ల యొక్క శ్రమకి, ఇంజనీర్ల యొక్క ఆలోచనలకి, ఇంజనీర్ల యొక్క కృషికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని బ్రిడ్జిలు అయితే చాలా ఇన్నోవేటివ్గా కూడా ఉంటాయి, కొన్ని బ్రిడ్జిలు చాలా వంకర టెంకరగా ఉంటాయి, కొన్ని బ్రిడ్జిలు ఫన్నీగా ఉంటాయి. అలాగా ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని వింత బ్రిడ్జెస్ గురించి, కొన్ని అద్భుతమైన బ్రిడ్జెస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, బాన్పో బ్రిడ్జ్, కొరియా. కొరియాలో ఉన్న ఈ బ్రిడ్జ్ అనేది ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. దీనికి కారణం ఏంటి అంటే ఆ ప్రాంతంలో ఆ బ్రిడ్జికి ఒక ఫౌంటైన్ కూడా కనెక్ట్ చేసి ఉంది. ఆ ఫౌంటైన్ అనేది చిన్నగా కాదు, 380 వాటర్ జెట్స్తో కనెక్ట్ చేయబడి ఉంది. అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ దాదాపుగా 570 మీటర్లు. ఆ 570 మీటర్ల లెంత్ పాటుగా 380 వాటర్ జెట్స్తో వాటర్ని స్ప్రే చేస్తూ కొన్ని వేల LED లైట్స్ ద్వారా లైట్స్ అనేవి ఈ వాటర్ మీద పడుతూ చూడడానికి అచ్చం అందమైన రెయిన్బోలా కనిపిస్తూ ఉంటుంది సాయంత్రం పూట. బ్రిడ్జిల మీద ప్రయాణం అంటే చిరాకు వేసే వాళ్ళకి ఇలాంటి ఫౌంటైన్ బ్రిడ్జెస్ అనేవి చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందుకని ఈ ప్రాంతం కొరియాలో ది బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా మారింది. నెంబర్ 2, డెవిల్స్ బ్రిడ్జ్, జర్మనీ. జర్మనీలో ఉన్న ఈ డెవిల్స్ బ్రిడ్జ్కి రాకెట్స్ బ్రక్కర్ అని కూడా పేరు. దీనికి ఈ పేరు రావడానికి కారణం ఏంటి అంటే ఈ బ్రిడ్జ్ని చూస్తే దీన్ని ఎవరో మనుషులు నిర్మించినట్టుగా కనిపించదు, ఎవరో ఒక దెయ్యం నిర్మించినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీనికి డెవిల్స్ బ్రిడ్జ్ అనే పేరు పెట్టారు. దీన్ని మొట్టమొదటిసారిగా 1860లో ఒక వ్యక్తి కనుగొన్నాడు. ఆ తర్వాత నుంచే దీని గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే చాలామంది నమ్మేది ఏంటంటే ఒక బ్రిడ్జ్ని ఇలా నిర్మించడం అనేది చాలా కష్టమని, ఎందుకంటే అది కూడా రాక్స్ ఫార్మేషన్తో చేయడం వల్ల ఆ రాక్స్ అనేవి ఆ షేప్లో ఎలా నిలబడ్డాయో ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఇది సెమీ సర్క్యులర్ షేప్లో ఉంటుంది. అయితే దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది నీటిలో పడినప్పుడు అది పూర్తి సర్కిల్ షేప్లో కనిపిస్తూ చూడడానికి ఒక సర్కిల్ బ్రిడ్జ్లా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ ఆ ప్రాంతంలో ఆ నదిని దాటడానికి వాళ్ళకున్న ఏకైక మార్గం ఈ బ్రిడ్జ్ అండి. నెంబర్ 3, కెనోపీ వాక్, గానా. సెంట్రల్ గానాలో ఉన్న కాకమ్ నేషనల్ పార్క్లో ఉన్న ఈ ప్రాంతం అనేది చాలామంది టూరిస్టులని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఈ ప్రాంతంలో చెట్లు కావచ్చు, పక్షులు కావచ్చు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆ పచ్చదనాన్ని మరియు ఆ పక్షుల్ని చూడటానికి ఈ ప్రాంతానికి చాలామంది వస్తూ ఉంటారు. అయితే ఈ బ్రిడ్జ్ అనేది ఒక 7 చెట్లని కలుపుతూ ఆ చెట్ల మధ్యలో చెట్లకు తగిలించినట్టుగా ఉంటూ నిర్మించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జ్ అనేది గుండె ధైర్యం లేని వాళ్ళకి కాదు, కేవలం గుండె ధైర్యం గట్టిగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది నేల నుంచి దాదాపుగా 150 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అది కూడా వేలాడుతూ అటు ఇటు ఊగుతూ కనిపిస్తూ ఉంటుంది. అందువలన మామూలు వ్యక్తులు ఎవరూ దీనిలోకి వెళ్ళలేరు, కేవలం గుండె నిబ్బరం గట్టిగా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. అయితే రీసెంట్గా దీనికి కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కూడా యాడ్ చేశారు. అదేంటి అంటే దీని కింద నెట్ వంటి దాన్ని ఏర్పాటు చేశారు. అలా చేయడం వల్ల ఒకవేళ ఎవరైనా కింద పడిపోయినా లేదా ఈ బ్రిడ్జ్ సడన్గా కూలిపోయినా కూడా ఎవరికి ఏమీ కాకుండా ఉండడం కోసం అలా ఏర్పాటు చేశారు. నెంబర్ 4, టవర్ బ్రిడ్జ్. ఈ టవర్ బ్రిడ్జ్ అనేది లండన్ నగరానికి ఒక మణిహారంగా నిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే కేవలం ఈ బ్రిడ్జ్ని చూడటానికే చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు కూడా. ఈ బ్రిడ్జ్ అనేది ఆ ప్రాంతంలో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క ట్విన్ టవర్ నిర్మాణ విధానం అనేది కూడా చాలామందికి నచ్చుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏవైనా షిప్పులు కనుక వచ్చినట్టయితే ఈ బ్రిడ్జ్ 2 భాగాలుగా విడిపోయి ఆ 2 భాగాలు పైకి లేచి షిప్పులకు దారిస్తూ ఉంటాయి. అది కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా దీన్ని 1900 కాలం మొదట్లో నిర్మించారు. అందువల్ల దీన్ని ఒక హిస్టారికల్ మాన్యుమెంట్లా కూడా చూడటం మొదలు పెట్టారు ప్రజలు. అయితే ఇది మాత్రమే కాకుండా లండన్లో మరొక బ్రిడ్జ్ కూడా ఉంది. అదేంటంటే మిలీనియం బ్రిడ్జ్. ఈ మిలీనియం బ్రిడ్జ్ అనేది చాలా ఎక్కువ మంది ప్రజల్ని ఒకేసారి దాట వేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని కూడా టవర్ బ్రిడ్జ్కి దగ్గరలోనే నిర్మించారు. అయితే ఏమైందంటే దీన్ని నిర్మించేటప్పుడు ఇంజనీర్లు చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళు కేవలం బ్రిడ్జ్ యొక్క వెయిట్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్మించారు. దీని మీద నడిచే మనుషుల యొక్క వెయిట్ని దృష్టిలో పెట్టుకోలేదు. అందువల్ల ఏమైందంటే ఇది ఓపెన్ చేసిన కొద్ది రోజులకే మనుషులు దీని మీద నడుస్తున్నప్పుడు ఇది ఊగిసలాడటం మొదలుపెట్టింది. ప్రజలందరూ చాలా భయభ్రాంతులకు గురవుతూ గవర్నమెంట్కి కంప్లైంట్ చేశారు. అప్పుడు వాళ్ళు వచ్చి వెరిఫై చేయగా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటి అంటే ఇంజనీర్లు మనుషుల యొక్క బరువుని క్యాల్కులేట్ చేయలేదు అని. దాంతో ఈ బ్రిడ్జ్ని 2 సంవత్సరాల పాటు క్లోజ్ చేసేసారు. ఆ తర్వాత దీన్ని రెక్టిఫై చేసి ఆ తర్వాతే దీన్ని ఓపెన్ చేశారు. నెంబర్ 5, ఓవర్సాండ్ బ్రిడ్జ్, స్వీడన్. ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు అనేది దాదాపుగా 7845 మీటర్లు. ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మరియు అత్యంత పొడవైన బ్రిడ్జ్ల్లో ఇది కూడా ఒకటి. దీన్ని డెన్మార్క్ రాజధాని అయిన కోపెన్హాగన్ నుంచి స్వీడిష్ రాష్ట్రం అయిన మాల్మో వరకు నిర్మించారు. ఇది రైల్ మరియు రోడ్ బ్రిడ్జ్.
ఇలాగా ఈ రైల్ మరియు రోడ్ బ్రిడ్జ్ అనేది ఈ రెండు దేశాల మధ్య నిర్మించడం వల్ల వీటి మధ్య ఉన్న ట్రాఫిక్ సమస్యలన్నీ చాలా వరకు తగ్గిపోయాయి. దీని కారణం ఏంటి అంటే ఈ రెండింటి మధ్యలో సముద్రం అనేది ఉంది. సో ఆ సముద్రాన్ని ఈ బ్రిడ్జ్ అనేది కవర్ చేసేసింది. సో సాధారణ ప్రజలు ఎవరైనా సరే ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్లాలంటే ఇప్పుడు హాయిగా ఈ బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడైతే ఐదర్ షిప్పుల్లో కానీ లేదా ఫ్లైట్స్లో కానీ వెళ్లాల్సి వచ్చేది. అయితే ఈ బ్రిడ్జ్ని నిర్మించడానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాకపోతే డెన్మార్క్ దేశం దీన్ని నిర్మించుదాం అనుకున్నప్పటికీ కూడా స్వీడన్ దేశం కూడా సహకరించి ఈ బ్రిడ్జ్ పూర్తయ్యేలా చేసింది. నంబర్ 6, మోసెస్ బ్రిడ్జ్. 17వ శతాబ్దంలో బ్రిడ్జ్లన్నీ చాలా వింతగా నిర్మించేవారు. దానికి కారణం ఏంటి అంటే అప్పట్లో కోటలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి కాబట్టి అప్పట్లో ఉండే రాజుల యొక్క ఆలోచన ధోరణికి తగ్గట్టుగా నిర్మించేవారు. అలాగా అప్పుడు నిర్మించిందే ఈ మోసెస్ బ్రిడ్జ్ అనేది కూడా. ఈ మోసెస్ బ్రిడ్జ్ అనేది చూడటానికి ఒక బ్రిడ్జ్ లాగా మనల్ని ఈ చివరి నుంచి ఆ చివరికి దాటివేస్తుంది, కానీ యాక్చువల్గా అది బ్రిడ్జ్ అనకూడదు దాన్ని. ఎందుకంటే బ్రిడ్జ్ అనేది నీటి పైన కట్టేది, కానీ నీటి మధ్యలో కట్టేది కాదు. కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం నీటి మధ్యలోనే ఉంటుంది, చుట్టూ నీరుంటుంది, వాటి మధ్యలో నీటి యొక్క లెవెల్ కంటే కింద వరకు ఉంటున్నట్టుగా ఉండి మనం అందులోపల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా ఉండే ఈ బ్రిడ్జ్ మోసెస్ బ్రిడ్జ్గా పేర్కొనబడింది. అయితే దీన్ని నిర్మించిన వారు మరొక స్పెషల్ టెక్నిక్ కూడా నిర్మించారు. అదేంటి అంటే చుట్టుపక్కల ఉండే వాటర్ అనేది ఒకవేళ పెరిగినట్టయితే దీని లోపలికి వచ్చేసి ఈ బ్రిడ్జ్ అనేది మునిగిపోతుంది కదా. అందుకని చుట్టుపక్కల ఉన్న వాటర్ కనుక ఒకవేళ ఈ బ్రిడ్జ్ స్థాయి కన్నా ఎక్కువగా వచ్చినట్టయితే దానంతా అదే బయటకు వెళ్ళిపోయేటట్టు ఒక రిజర్వాయర్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ బ్రిడ్జ్ అనేది ఎప్పటికీ మునగట్లేదు కూడా. దీనికి మోసెస్ బ్రిడ్జ్ అని పేరు రావడానికి కారణం ఏంటి అంటే బైబిల్లో మోసెస్ అనే ఒక వ్యక్తి నైల్ రివర్ని స్ప్లిట్ చేసి ప్రజల్ని కాపాడతాడు కదా, అలాగే ఇది కూడా నదిని స్ప్లిట్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. నెంబర్ 7, రోలింగ్ బ్రిడ్జ్, ఇంగ్లాండ్. ఈ బ్రిడ్జ్ లండన్లోని ప్యాడింగ్టన్ బేసిన్ దగ్గరలో ఉంది. ఈ బ్రిడ్జ్ అనేది కేవలం 12 మీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది, కానీ ఇది హైడ్రాలిక్ మెషిన్స్ ద్వారా రోల్ అవుతూ ఉంటుంది కూడా. ఇది ఇలా రోల్ అవుతూ పైకి వెళ్ళి మళ్ళీ రోల్ అవుతూ కిందకు వచ్చి మనుషులందరినీ దాటిస్తూ ఉంటుంది. దీన్ని నిర్మించడానికి కారణం ఏంటి అంటే ఆ ప్రాంతంలో నదిని కవర్ చేయడానికి గవర్నమెంట్ అనేది పర్మిషన్స్ ఇవ్వట్లేదు. కానీ ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్కి వెళ్లాలంటే ఒక బ్రిడ్జ్ వంటిది ఖచ్చితంగా కావాలి కదా. అలాంటప్పుడే థామస్ అనే ఒక వ్యక్తి ఈ బ్రిడ్జ్ యొక్క ఐడియాని ఇచ్చాడు. అలాగే ఈ రోలింగ్ బ్రిడ్జ్ని నిర్మించారు. ఈ రోలింగ్ బ్రిడ్జ్ అనేది ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఆఫీసుల వాళ్ళకి, ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ వాళ్ళకి ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. నెంబర్ 8, స్లార్ హాఫ్బ్రాక్, నెదర్లాండ్స్. ఇది కూడా ఒక రకంగా మూవింగ్ బ్రిడ్జ్ వంటిదే, కాకపోతే ఇది రోలింగ్ బ్రిడ్జ్ లాగా రోల్ అవ్వదు, లేదా లండన్ బ్రిడ్జ్ లాగా మధ్యలోకి తెరుచుకోదు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది పూర్తిగా మధ్యలో ఉన్న రోడ్డుని పైకి లేపేస్తుంది. దానికి ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ అనేది కనెక్ట్ చేయబడి ఉంది. ఆ స్పెషల్ ఎక్విప్మెంట్ అనేది కింద రివర్లో ఏదైనా ఒక బోట్ అనేది వస్తుందని తెలిసినప్పుడు ఈ రోడ్డుని పైకి లిఫ్ట్ చేసేస్తుంది. ఆ సమయంలో రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ని ఆపుతారు రెడ్ సిగ్నల్ వేసి. అయితే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఈ బ్రిడ్జ్కి టెర్మినేటర్ బ్రిడ్జ్ అని లేదా బర్డ్ బ్రిడ్జ్ అని ముద్దుగా పేర్లు పెట్టుకుని పిలుస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే ఇది పక్షిలా గాలిలోకి ఎగురుతుంది కాబట్టి. ఇది ఒక రోజులో దాదాపుగా 10 సార్లు ఇలా పైకి లేచి మళ్ళీ కిందకు వస్తుందంట. నెంబర్ 9, ద మిలావ్ వైడాక్ట్, ఫ్రాన్స్. ఈ బ్రిడ్జ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని చాలామంది పిలుచుకునేది ఏమనంటే వరల్డ్స్ టాలెస్ట్ బ్రిడ్జ్ అని. అంతేకాకుండా దీని యొక్క పొడవు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క పొడవు దాదాపుగా 2400 మీటర్లు. దీని యొక్క ఎత్తు దాదాపుగా 350 మీటర్లు. ఒకప్పుడు ఇదే ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తైన బ్రిడ్జ్. కానీ చైనాలో ఉన్న డ్యూయస్ బ్రిడ్జ్ అనేది 2016లో దీని రికార్డును బీట్ చేసేసింది. దాంతో ఇది వరల్డ్లో నెంబర్ 1 బ్రిడ్జ్ కాకుండా పోయింది హైట్ పరంగా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ని నిర్మించింది మొత్తం బ్రిటిష్ మరియు ఫ్రాన్స్ అథారిటీస్ కలిపి. దాని ఇంజనీర్స్ అనేవాళ్ళు దీన్ని చాలా అందంగా నిర్మించారు. ఇది ఇప్పటికీ కూడా ఈఫిల్ టవర్ కంటే 26 మీటర్లు ఎక్కువ ఎత్తులోనే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ని నిర్మించింది ప్యారిస్ మరియు మెడిటేరియన్ని మరియు బార్సిలోనాని కలపడం కోసం. ఈ బ్రిడ్జ్కి ఎన్నో అవార్డులు వచ్చాయి. అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ మీద రైడింగ్ అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే 2400 మీటర్ల పాటు చుట్టూ ఏమీ లేకుండా ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. చుట్టూ పచ్చడి కొండలు మాత్రమే ఉంటాయి. ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తూ ఈ బ్రిడ్జ్ మీద డ్రైవింగ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ఇంత పెద్ద బ్రిడ్జ్ కదా, దీని కట్టడానికి ఎంత ఖర్చు అయిందో అని అనుకుంటున్నారా? దీని కట్టడానికి కేవలం మన కరెన్సీలో 3,26,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యాయి. కాకపోతే ఈ బ్రిడ్జ్ని పూర్తిగా నిర్మించడానికి దాదాపుగా 3 సంవత్సరాల సమయం పట్టింది. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద బ్రిడ్జ్ అనేది కేవలం 3 కోట్ల రూపాయల్లో కట్టడం అనేది కేవలం ప్యారిస్ వాళ్ళకే సాధ్యమేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 10, పాంటే వెకియో, ఇటలీ. ఈ బ్రిడ్జ్ అనేది చాలా పురాతన కాలం నాటి బ్రిడ్జ్. అంతేకాకుండా చాలా ప్రాధాన్యత కలిగిన బ్రిడ్జ్ కూడా. ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కడ కనిపిస్తుంది, ఇళ్ళు కనిపిస్తున్నాయి అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ బ్రిడ్జ్ మీద ఉన్నవన్నీ ఇళ్ళులే, ఇళ్ళు మరియు షాపులు అవి. ఈ బ్రిడ్జ్ని మనం కేవలం నడుస్తూ మాత్రమే దాటగలం.
ఈ బ్రిడ్జ్ని మొట్టమొదటిసారిగా 1996లో కట్టారు. అయితే అప్పుడు కట్టింది వుడెన్ బ్రిడ్జ్. దాంతో 1117లో వచ్చిన వరదల్లో ఈ బ్రిడ్జ్ అనేది కొట్టుకుపోయింది. ఆ తర్వాత 1333లో దీన్ని మళ్ళీ నిర్మించారు. అయితే 1345లో మళ్ళీ వచ్చిన వరదల్లో కూడా ఇది కొంత భాగం కొట్టుకుపోయింది. ఆ తర్వాత దీన్ని చాలా గట్టిగా నిర్మించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ దీన్ని ఎప్పటికప్పుడు గట్టిపరుస్తూనే ఉన్నారు. అలాగే ఈ బ్రిడ్జ్ ఇప్పటికే నిలిచి ఉంది. ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ మీద కేవలం చికెన్ మరియు లేదా ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ సంబంధించిన షాపులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు జ్యువెలరీస్తో పాటు అన్నీ వచ్చేసాయి అక్కడికి. దానికి కారణం ఏంటి అంటే ఈ బ్రిడ్జ్ మీద పెరుగుతున్న క్రౌడ్ అనేది దీన్ని బిజినెస్ ప్లేస్ కింద కూడా మార్చేసింది. సో చూసారు కదా, ఇవి ఈ ప్రపంచంలో ఉన్న 10 వింతైన బ్రిడ్జ్లు. ఈ 10లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫేస్బుక్లో మా అబ్బాయి పేజ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్.